ఒమిక్రాన్ టెన్షన్ పెడుతోన్న వేళ తెలంగాణలో కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కస్తూర్బా పాఠశాలలో ఇద్దరు విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ ఇద్దరు తీవ్ర జ్వరంతో బాధపడుతుండటంతో స్కూల్ సిబ్బంది కోవిడ్ టెస్టులు చేయించారు. ఈ ఫలితాల్లో ఇద్దరు విద్యార్థునులకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో వీరిని ఐసోలేషన్ కు తరలించారు. ఇక ఇదే సమయంలో పాఠశాలలోని మిగిలిన విద్యార్థులకు కోవిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. జూలూరుపాడు మండల విద్యాశాఖ అధికారిని ఈరోజు కేజీవీవి పాఠశాలలో ఇంటర్మీడియట్ అలాగే 6th to 10th విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నటువంటి సందర్భంలో గత 2 రోజుల నుంచి ఒక 2 అమ్మాయిలకు జలుబు. ఒమిక్రాన్ టెన్షన్ పెడుతున్నటువంటి వేళ తెలంగాణలో కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కస్తూర్బా పాఠశాలలో ఇద్దరు విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మిగిలిన స్టూడెంట్స్ కూడా టెస్టులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వివరాలు అందించేందుకు మనకు రామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, జోష్నా, జూలూరుపాడు మండల కేంద్రంలో కూడా కస్తూరబా గాంధీ బాలికల కళాశాల కరోనా కలకలం రేపింది. అయితే కళాశాలలోని 3 విద్యార్థులకు కూడా కరోనా బారిన పడటం జరిగింది. అయితే కళాశాలలోని 2 విద్యార్థులు గత 2 రోజుల నుంచి జలుబు దగ్గు బాధపడటంతో కూడా అక్కడ ఉన్న సిబ్బంది కూడా వాళ్ళకి టెస్ట్ చేపిస్తే వాళ్ళకు కూడా కరోనా పాజిటివ్ గా కూడా నిర్ధారణ అయింది. అయితే దీంతో అప్రమత్తమైన సిబ్బంది కూడా మండల విద్యాశాఖ అధికారి సమాచారం ఇవ్వడంతో కూడా స్థానిక పిహెచ్సి సిబ్బందులను సహాయంతో కళాశాలలోని మిగిలిన విద్యార్థులకు కూడా అదే విధంగా అదే ఆవరణలో కూడా ఉన్న పాఠశాల విద్యార్థులకు కూడా కరోనా పరీక్షలు కూడా నిర్వహించడం జరిగింది. అయితే ఈ సందర్భంగా చూసుకుంటే అయితే మండలంలో విద్యా అధికారి కూడా ఈ విద్యార్థులకు 2 కరోనా పాజిటివ్ కూడా అని చెప్పి నిర్ధారణ అవడం జరిగింది. అయితే మిగిలిన విద్యార్థులకు కూడా కళాశాలలో మరియు పాఠశాల సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించడం, అంతేకాకుండా ఈ పరీక్షల్లో కూడా మరో విద్యార్థినికి కూడా కరోనా పాజిటివ్ గా కూడా నిర్ధారణ అవడం జరిగింది. అయితే ఉన్నత అధికారుల సమాచారంతో కూడా ఇక్కడ సెలవు ప్రకటించాలా వద్దా అనే అంశంపై కూడా నిర్ధారించడం జరుగుతుంది అని అక్కడ ఉన్న అధికారులు కూడా చెప్పడం జరిగింది. పాజిటివ్ వచ్చిన విద్యార్థులు కళాశాల పరిధిలో కూడా హాస్టల్ ఐసోలేషన్ లో కూడా ఉంచారు అని చెప్పేసి ఒక సమాచారం కూడా తెలిసింది. అయితే జూలూరుపాడు మండల రైట్ రామకృష్ణ. ప్రపంచ దేశాలను టెన్షన్ పెడుతోన్న ఒమిక్రాన్ వేరియంట్ భారత్లోకి ఎంటర్ అయిపోయింది. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ భారత్లో 2 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూసినట్లు వెల్లడించారు. కర్ణాటకలోని బెంగళూరులోనే 2 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయన్నారు. ఒమిక్రాన్ వేరియంట్ డెల్టా కంటే 5 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుందన్న లవ్ అగర్వాల్ దేశ ప్రజలు కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలన్నారు. ఇక ఒమిక్రాన్ వేరియంట్ భారత్లోకి ఎంటర్ అయిపోయింది. ఒకవేళ ఒమిక్రాన్ భారత్లోకి ఎంటర్ అయితే ఈ రూపంలోనే 3rd వేవ్ ముంచుకొస్తుందా అన్నటువంటి ఆందోళన నేపథ్యంలో 2 కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ ప్రకటించారు. అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కూడా సూచించినటువంటి పరిస్థితుల్లో అసలు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అసలు ఒమిక్రాన్ వేరియంట్ కనుక భారత్లోకి పూర్తి స్థాయిలో ఎంట్రీ అవుతే ఏ విధంగా ఉంటుంది? వివరాలు మనకు రమణ లైవ్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రమణ, చెప్పండి, అటు డెల్టా వేరియంట్ కన్నా 5 రెట్లు వేగంగా ఈ ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతుంది అని చెప్పేసి ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితుల్లో అసలు సిచ్యువేషన్ ఎలా ఉంది దేశంలో? చూసిన మొత్తంగా ఒమిక్రాన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దాదాపు 2.5 దేశాల్లో దీనికి సంబంధించిన ఎఫెక్ట్ కూడా చూసాం. ఇప్పుడు అక్కడ ఇక్కడ మాట్లాడుకుంటే కాదు, ఇప్పుడు మన ఇండియాలో కూడా ఆల్రెడీ 2 కేసులు నమోదు కావడం, బెంగళూరు సంబంధించి 2 కేసులు నమోదు కావడం, హైదరాబాద్లో ఆ లక్షణాలతో ఒక పేషెంట్ సంబంధించిన వివరాలు బయటపడడం మొత్తంగా కలకలం రీతం చెప్పాలి. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ఆల్రెడీ ఎయిర్పోర్ట్లలో ఆర్టీపీసీఆర్ టెస్టులను ఖచ్చితంగా చేశారు. ఇటు తెలంగాణ ప్రభుత్వం అయితే ఓవైపు ఒక మెట్టెక్ ఎక్కెక్కి మాస్క్ తప్పనిసరి చేసింది. మాస్క్ లేకుంటే 1000 రూపాయల జరిమానా కూడా విధించింది. అయితే మనం గత అనుభవాలను దృష్టిలో ఉంచుకోండి, ఎందుకంటే ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి, మళ్ళీ కొంత సాధారణ పరిస్థితులు వస్తున్న క్రమంలో
అంటే గతంలో మనం చూసాం మొదటి వేరియంట్ సమయంలో, మొదటి కరోనా ఎఫెక్ట్ టైంలో ఏదైతే లాక్డౌన్ విధించారో ఆ లాక్డౌన్ అంతా కూడా ఒక ఏదైతే ఖచ్చితమైనటువంటి నిబంధనలు పాటించకుండా అశాస్త్రీయత ద్వారా అది విధించినటువంటి ఒక ఆరోపణలు కూడా వ్యక్తమయ్యాయి. ఆ క్రమంలోనే పెద్ద ఎత్తున అంటే అన్ని వర్గాలపైన తీవ్రమైన ఎఫెక్ట్ పడింది. ఇటు ఆర్థిక రంగాలు కూడా మనం చూసాం మొత్తం ఎఫెక్ట్ తీవ్రమైన ఎఫెక్ట్కు గురయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తగా వైరస్ని ఏ విధంగా కట్టడి చేయాలనే విషయంలో కొంత ప్రభుత్వాలు అయితే చర్చలు జరుగుతున్నాయి. ఇటు ఆల్రెడీ ప్రధానమంత్రి ఆల్రెడీ హై లెవెల్ కమిటీతో మీటింగ్ అయ్యి దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చర్చలు జరిపారు. అంటే ముఖ్యంగా ఈసారి చేయాల్సింది మాత్రం వైరస్ కట్టడికి ఏం చేయాలి ఇలాంటి విషయాలకు సంబంధించి కూడా ప్రస్తుతం పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది జ్యోత్స్న. ఓకే రైట్ రమణ, మీరు అన్నట్టు ఫస్ట్ అండ్ సెకండ్